ఈ రోజు బర్తమ్మ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి మల్లెన ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తోట ఉమామేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తోట మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తోట దుర్గాప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ శిశేషులు తోట కృష్ణస్వామి గారి సంవత్సరీకం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ శిశేషులు శ్రీ తోట కృష్ణస్వామి గారికి నమస్తుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్తుమాంజలి. శ్రీ శిశేషులు శ్రీ తోట కృష్ణస్వామి గారికి నమస్తుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు శ్రీ శిశేషులు శ్రీ తోట కృష్ణస్వామి గారి గురించి ఒక రెండు మాటలు అండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎనికి వారి పోయిస్తూ అందరి ఉదయంలో నుంచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మరణతో ఫలితంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ తోట కృష్ణస్వామి గారికి నమస్తుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైనా క్రీస్తు శేషులు కృష్ణస్వామి కొడుకులకు, కూతుళ్లకు, కోడళ్లకు, అల్లుళ్లకు, మనమళ్లకు, మనమరాళ్లకు, మునిమన్మన్లకు, మునిమన్మరాళ్లకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ దీర్ఘాయుష్మాన్ బాబా. క్రీస్తు శేషులు శ్రీ కృష్ణస్వామి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ బాబా. దేవుడు దీవెనతో పాటు 85 మంది ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీ తోట కృష్ణస్వామి గారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండు అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే క్రీస్తు శేషులు శ్రీ కృష్ణస్వామి గారి కుటుంబ సభ్యులు శ్రీమతి మల్లెన ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట ఉమామేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ తోట మోహన్ రావు గారి వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట దుర్గాప్రసాద్ గారి వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి వారి కుటుంబ సభ్యులు, మరియు ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే దొండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇది ఆకలి అవుతుంది.